ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు వన్డేల వేదికల్లో ఎలాంటి మార్పులు లేవని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం మొహాలీ, ఢిల్లీ మైదానాలు మ్యాచ్లకు యథావిధిగా ఆతిథ్యమిస్తాయని ఆయన వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మొహాలీ, ఢిల్లీ మ్యాచ్ వేదికలు మారతాయని వార్తలు వచ్చాయి. అయితే మ్యాచ్లు నిర్వహించే పరిస్థితి లేకుంటే ఒకే మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సౌరాష్ట్ర క్రికెట్ సంఘం ముందుకొచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో వన్డే వేదికల మార్పుపై వస్తున్న వార్తలను బీసీసీఐ తాత్కాలిక ఉపాధ్యక్షుడు సీకే ఖన్నా తోసిపుచ్చారు. కేటాయించిన వేదికల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని అన్నారు. షెడ్యూల్ ప్రకారమే మొహాలీ, ఢిల్లీలో మ్యాచ్లు నిర్వహిస్తామని, ఒకవేళ మ్యాచ్లు నిర్వహించే పరిస్థితి లేకుంటే బీసీసీఐ ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటుందని, సౌరాష్ట్ర ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని, ప్రస్తుతానికి ఆ అవసరం లేదు అని ఖన్నా వెల్లడించారు. అయితే షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మొహాలీలో 4వ వన్డే, మార్చి 13న ఢిల్లీలో 5వ వన్డే జరగనుంది. 5 వన్డేల సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నగరంలోని ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే ఆరంభమైంది. సొంతగడ్డపై టీ20 సిరీస్ ను చేజార్చుకున్న భారత్ వన్డే సిరీస్ లో ఆసీస్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది. కాగా ఉప్పల్ స్టేడియంలో భారత్ తో ఆడిన 2 వన్డేలోనూ ఆస్ట్రేలియానే గెలిచింది.